నమస్తే మేము పిఠాపురం తాలూకా అంటున్నటువంటి యొక్క అభిమానులు కావచ్చు లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించి ప్రపంచంలో ఉన్న ఎక్కడున్నా సరే తెలుగు వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇది శుభవార్త అని చెప్పుకోవాలి ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చిలో హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతుంది అనే వార్త వినగానే ఖచ్చితంగా ఫ్యాన్స్కి ఒక పూనకాలు వస్తున్నట్టే అనుకోవాలి అయితే ఆ సినిమాలకు సంబంధించి పూర్తి అప్డేట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన గతంలో వేరు ఇప్పుడు వేరు ఏంటి అంటే గతంలో ఓన్లీ ఒక సినిమా సంబంధించి చూసుకుంటే ఆయన ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ ఎప్పటి నుంచో ఆయన రాజకీయాల్లో ఉన్నారు కానీ అనుకోకుండా ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు కొట్టడం కావచ్చు పార్లమెంట్ సీట్లు కావచ్చు అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇది కూడా మనకు తెలిసిందే ఇప్పుడు డిప్యూటీ సీఎం సో డిప్యూటీ సీఎం గారిని చూస్తూ ఉంటే ఇప్పుడు కొత్త ఒక ట్రెండ్ సృష్టించబోతున్నారు అదేంటి అంటే ఒక పక్క డిప్యూటీ సీఎం ఉంటూనే ఇంకో పక్కన సినిమాలు కూడా చేయబోతున్నారు అది నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో హరిహర వీరమాన్లు ఒక పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు అది రిలీజ్ కాబోతున్న వార్తలు సో దీ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అంటే ఏం చెప్తారు షూటింగ్ అయితే ఈ రోజే స్టార్ట్ చేశానని తెలిసిందండి చాలా గ్యాప్ వచ్చింది ఈ సినిమా రిటర్న్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేద్దాం అనేది పవన్ కళ్యాణ్ గారు లక్ష్యంగా పెట్టుకున్నారు అందులో భాగంగానే ఈరోజు మార్నింగ్ ఏడు గంటలకే విజయవాడ దగ్గరే ఒక సెట్ వేశారట సెట్ వేసి యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది బ్లూ మ్యాట్ సన్నివేశాలు కొన్ని అలాగే షెట్స్లో కొన్ని సన్నివేశాలు దగ్గరలో ఉండటం కోసం అక్కడే సెట్ వేసుకుని అక్కడే షూటింగ్ కార్యక్రమాలు ఆయన పాల్గొంటున్నారు గతంలో కూడా ఆయన ఎలక్షన్ టైంలో కూడా నా బ్రో సినిమా కూడా అట్లాగే చేసుకుంటూ వెళ్ళారు అందువల్ల ఈ సినిమా అయితే వాళ్ళు అఫీషియల్గానే మెగా సూర్య ప్రొడక్షన్స్ వాళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చి ఇచ్చారు షూటింగ్ స్టార్ట్ అయిందనే కాకుండా రిలీజ్ డేట్ కూడా మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు నెక్స్ట్ ఇయర్ ఆ డేట్ కూడా వాళ్ళు ప్రకటించారు అయితే గతంలో ఎలక్షన్ సందర్భంగా ఏదైతే ప్రచారం సం సంబంధించినటువంటి టైంలోనే మనం చూసుకుంటే బ్రో సినిమా కరెక్ట్గా ఇరవై ఒక్క రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశారు సో అదే విధంగా హరిహర వీరవాళ్ళు కూడా చాలా తక్కువ రోజుల్లోనే కంప్లీట్ కాబోతుందా అంటే ఏమంటారు అదే కొంత కొంత షూటింగ్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఆ బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ ఇది ఒకటి తర్వాత ఓజీ సినిమా ఒకటి ఈ రెండు కంప్లీట్ చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు సినిమాలని కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితులు రిలీజ్ చేద్దామనే దీంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు అందులో భాగంగానే ముందు రత్నం గారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన దగ్గరలోనే సెట్ వేసుకుని ఆ షూటింగ్ పనుల్లో ఉన్నారు ప్రస్తుతం ఆయన ప్రాశ్చాత దీక్ష తిరుపతి లడ్డూ విషయంలో పాశ్చాత్య దీక్షలో ఉన్నా కానీ షూటింగ్లో పాల్గొంటున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి అదే గతంలో ఏ హీరోకైనా ఇలాగ ఎక్కడ హీరో ఉంటే అక్కడ సెటిల్ వేసినటువంటి సందర్భాలు ఉన్నాయా లేదా ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఈ ట్రెండ్ సెట్ చేస్తున్నాడంటే ఏం చెప్తారు గతంలో అట్లా లేదండి అట్లా చేసిన సందర్భాలు లేవు ఎన్టీ రామారావు గారు కూడా పార్టీ పెట్టిన టైంలో నా తెలిసిన సినిమా చేసినా కానీ ఆయన రెగ్యులర్గా స్టూడియోలో చేయడమే కానీ అక్కడికి బయటికి వెళ్ళి చేసింది లేదు ఇప్పుడు ఏంటంటే ఇక ఆయన ఎక్కువ పొలిటికల్గా ఎక్కువ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ నిర్మాతలే ఆయనకు అనుకూలంగా ఉండే చోట మనం వేసుకుంటాం మీకు ఇబ్బంది లేకుండా మీరు ఎక్కడ ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతామని అడిగి ఉంటారు బహుశా అందుకోసం అని చెప్పి ఆయన విజయవాడలో పెట్టుకోండి నేను చేస్తానని చెప్పుంటారు ఎందుకంటే ఆయన అక్కడే ఉంటున్నారు కాబట్టి అందుబాటులోనే అందరికీ బహుశా నేను అనుకోవటం మిగతా వాళ్ళు కూడా అలాగే చేసి షూటింగ్లు కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది సాధారణంగా ఎక్కడ హీరో ఉంటే అక్కడ తొ సెట్టింగ్స్ వేసుకోవడం కావచ్చు లేదా గ్రీన్ మ్యాట్లు కావచ్చు ఇలా వేయడం వల్ల ఖచ్చితంగా చాలా త్వరగానే సినిమా కంప్లీట్ అయిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంటే అదే కాక మనం చూసుకుంటే చాలా త్వరితిగతిన సినిమా కంప్లీట్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం బ్రో సినిమాలో సో ఇదే విధంగా నెక్స్ట్ ఈ వస్తున్నటువంటి ఈ రెండు సినిమాలు కావచ్చు ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు సో ఇదే కోవల్లో షూటింగ్ జరుపుకునే అవకాశం ఉందా లేదా అంటే ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ అక్కడే చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఆయన రావట్లేదు కాబట్టి వీళ్ళు ఎందుకంటే సినిమా ఫైనాన్స్తో ముడిపడే వ్యవహారం వడ్డీలు వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి రిస్క్లో పడతాడు నిర్మాత కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా చేసుకోవాలంటే అందుబాటులో ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది రోజు మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్లో తిరగాలంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి జర్నీ చేసి రావాలన్నా కానీ కాబట్టి ఆయనకి అనుకూలంగా అనుకూలమైన చోట పెట్టుకొని ఒక్కొక్క సినిమా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతే ఎందుకంటే ఓజీ కూడా చాలా వరకు షూటింగ్ అయిపోయింది దగ్గర పెడుతుంది అంటున్నారు బహుశా నేను కూడా హరిహర వీరమ్మలు రెండు పార్ట్లుగా వస్తుంది సినిమా ఫస్ట్ పార్ట్స్కి కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు కాబట్టి మార్చిలో మార్చిలో కూడా సినిమాలు ఏమి పెద్దగా లేవు ఏప్రిల్లో సినిమాలు కొన్ని ఉన్నాయి అందుకోసం మార్చి జరిగిందని వాళ్ళు ఇచ్చారు ఏప్రిల్కి మరి మిరాయి సినిమా కానీ ఇంకా కొన్ని సినిమాలు ఏప్రిల్లో ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి ఇట్లా దీని తర్వాత ఓజీ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇరవై రోజులు అంటున్నారు కాబట్టి ఇరవై రోజులు అయిపోతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అది అయిపోయిన తర్వాత ఓజీ షూటింగ్కి వెళ్తారు ఆయన ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కూడా టైం కేటాయిస్తారు అయితే అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఓజీలోనే చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ అయ్యే అవకాశం ఉందన్నారు వాస్తవం చెప్పుకోవాలంటే సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు ఓ ఓజీ రిలీజ్ అని చెప్పేసి గతంలో కూడా ప్రకటించారు సో ఓజీ అన్నిటికన్నా ముందు రాబోతుందా సంక్రాంతి వరలో ఓజీ నించోబోతుందా అని చెప్పేసి అంటే ఏమంటారు అవకాశం లేదేమనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే తక్కువ షూటింగ్ ఉన్నా కానీ ప్రస్తుతానికి అయితే హరిహర వీరమలకి టైం కేటాయించారు కాబట్టి ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే ఎందుకంటే అది క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది ఆ కేటప్ కానీ అవన్నీ డిఫరెంట్గా ఉండేవి కాబట్టి కంపల్సరీగా దాని నుంచి అయిపోయిన తర్వాతే ఓజీలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం అయితే దీన్ని రిలీజ్ చేసి వేరే మళ్ళీ రిలీజ్ అయిపోయిన తర్వాత వేరే సినిమాల గురించి ఆలోచించే అవకాశం అయితే ఉంటుంది అయితే వచ్చే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ పేరు మీద నడవబోతుందంటే ఏమంటారు ఖచ్చితంగా ఈ మూడు సినిమాలు రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అవుతాయి కాకపోతే కమి కొత్తగా ఏమైనా కమిట్ అయితే మాత్రం ఇక ఆ సినిమా షూటింగ్లు రెండు వేల ఇరవై ఐదులో సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒక పొలిటికల్ సినిమా అయితే ఆయన చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో సాగే స్టోరీ హండ్రెడ్ పర్సెంట్ ఒక స్టో ఒక కథాంశాన్ని ఆయన ఎంచుకునే అవకాశం ఉంటుంది అంటే మొత్తానికి గతంలో మనం చూసుకుంటే అన్న ఎన్టీఆర్ గారు కూడా సినిమాలు చేసుకుంటూ ఏదైతే రాజకీయాలు ఉంటే సినిమాలు కూడా చేశారు సో నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలాంటి ఇంపాక్ట్ పడబోతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు మనం మనం చూసాం కదా ఇదే మైత్రి ఖచ్చితంగా కొనసాగుతుంది తెలుగుదేశం పార్టీతో స్నేహరాష్ట్రం చేశారు ఆయన అదే కంటిన్యూ అవుతుంది అసలు చాలా మార్పు వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని జనం టాక్ ఉంది బయట ఇదివరకట్లాగా ఆయన అగ్రెసివ్గా ఉండట్లేదు చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు ఇట్లాగే కంటిన్యూ అవుతారు ఫ్రెండ్షిప్ కూడా చాలా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ మధ్యలో వాళ్ళు చాలామంది ఉన్నా కానీ వాటి జోలికి వెళ్లకుండా ఆ ప్రభావం పడకుండా ఆయన ముందుకెళ్ళటం అనేది అందరికీ కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ పొలిటికల్గా మళ్ళీ ఒక రికార్డు రెండు వేల ఇరవై కొట్టాలి కాబట్టి ఆ సినిమాల ఎంపికలో ఆయన మళ్ళీ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో కొన్ని సినిమాలు తీసుకోవడం కానీ అట్లా ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి సో చూద్దాం సార్ మొత్తానికి ఆయన ఎక్కడుంటే అక్కడ సెట్టింగ్లు అయితే వేస్తున్నారు సో హరిహర వీరమల్లు షూటింగ్ కూడా తొందరలోనే కంప్లీట్ చేసుకోబోతుంది తెలుస్తుంది చూద్దాం జరుగుతాం నమస్తే నమస్తే అండి